నొక్కడానికి వచ్చావు, బటన్ నొక్కుకొ. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల్లో విమర్శించడం సరైంది కాదన్నారు రాజంపేట జనసేన పార్టీ యువ నాయకుడు పొలిసెట్టి శ్రీనివాసులు. పవన్ విమర్శించే అర్హత వైసీపీకి లేదన్నారు. ప్యాకేజీ అని అంటున్న జగన్ మోహన్ రెడ్డి పవన్ ప్యాకేజీ తీసుకున్నట్లు దమ్ముంటే నిరూపించగలరా అని ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉండి పవన్ వ్యక్తిగత విషయాలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రోగ్రామ్కి బటన్ నొక్కేదానికి వచ్చి బటన్ నొక్కి అతను ఆ ప్రోగ్రామ్ తీసుకొని వెళ్ళిపోకుండా అక్కడ మా అధ్యక్షులు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విషయాలు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్లో చూసినా ఈ మా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు ప్యాకేజీ స్టారు నాలుగు పెళ్ళిళ్ళు వీటి గురించి తప్ప మీకు ఇంకొకటి ఏదే కానీ పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడలేరు. ఈ దత్తపుత్రుడు అంటున్నారే, ఈ పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు, మీరు నువ్వు సిబిఐ దత్తపుత్రుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి, మళ్ళా ప్యాకేజీ స్టార్ అంటున్నావే. పవన్ కళ్యాణ్ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నట్టు నువ్వు మీ నాయకులు మీ కార్యకర్తలు నిరూపించగలరా? మీకు దమ్ముంటే ప్యాకేజీ తీసుకున్నట్టు నిరూపించి మాట్లాడండి. అంతేగాని ఊహాగానంతో ప్యాకేజీ స్టారు అనడం మీకు సిగ్గుచేటని మేము రాజంపేట జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. అలాగే నాలుగు పెళ్ళిళ్ళు అంటున్నారే, నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకేంటయ్యా బాధ? మీరు చేసుకోలేదని ఏమన్నా బాధ మీకు? ఆయన నాలుగు పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరినన్నా మోసం చేశారా? ఎవరినన్నా ఇబ్బంది పెట్టారా? ఆయన ఏ భార్యనైనా ఇబ్బంది పెట్టినట్టు మీరు ఒక వీడియోలో నిరూపించండి. అంతేగాని నాలుగు పెళ్ళిళ్ళని అతన్ని విమర్శించడం తగదని మేము రాజంపేట జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. కురుపాం వేదికగా సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు జన సైనికులు. తమ అధినేత వ్యక్తిగత విషయాలపై మాట్లాడితే సహించేది లేదని విజయనగరం జిల్లా జనసేన నేత బాబు పాలూరి మండిపడ్డారు. కురుపాం సభకు ప్రజలు రాకపోవడం వల్లే పవన్ రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక వ్యక్తిగత దూషణలకు దిగారని ధ్వజమెత్తారు. ఇదే తీరు మళ్లీ కంటిన్యూ అయితే తీవ్ర పరిణామాలుంటాయని జగన్ హెచ్చరించారు. అమ్మఒడి పథకం రిలీజ్ చేయడం కోసం అని చెప్పి బటన్ నొక్కడానికి ఈ బటన్ ముఖ్యమంత్రి కురుపాం రావడం జరిగింది. రావడంతోనే పాపం ఎంతో ఆశతో వచ్చాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యే సీట్ కూడా లేని వ్యక్తి ఆయన వారాహి వాహనం మీద వెళ్తే లక్షలాది మంది జనం వస్తున్నారు. నా దగ్గర ప్రభుత్వం ఉంది, నా దగ్గర సిబ్బంది ఉంది, నా దగ్గర భయపెట్టడానికి మనుషులు ఉన్నారు. కాబట్టి భయపెడితే డ్వాక్రా మహిళలు వస్తారు, ఆశా వర్కర్లు వస్తారు, ప్రభుత్వ సిబ్బంది అంతా కదిలొస్తారు. ప్రజలు కూడా తరలించడానికి నాకు నాయకత్వం ఉంది, కాబట్టి నాకు కూడా అలాగే జనం వస్తారని చెప్పి ఎంతో ఆశతో పాపం తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలికాప్టర్ మీద కురుపాం వరకు వస్తే తీరా వచ్చేసరికి కేవలం 4000 మంది జనాభాను చూసి పాపం నివ్వేరిపోయాడు. జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని ఎదురుగా పెట్టుకొని పిల్లలు, పెళ్ళిళ్ళు, తొడగొట్టడాలు, మీసాలు తిప్పడాలు, నరకడాలు, రౌడీలు అని చెప్పి ఏదేదో భాష మాట్లాడుతున్నారు. అంటే ఈయన ఎంత ఇరిటేషన్ ఉన్నాడో, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నాడో అటు పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఇంత నీరాజనం పడుతుంది.